గుడ్ ఈవినింగ్ ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వస్తాను అని చెప్పాను. చాలా రోజుల నుంచి నేను ఈ లైవ్ చేయాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. సో ఫైనలీ ఈరోజు ఐఎమ్ లైవ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. హలో ఎవ్రీబాడీ, బాగున్నారా? ఇన్స్టాగ్రామ్కి వచ్చిన తర్వాత లైవ్ కుదరలేదు. పిక్చర్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. ఎప్పటికప్పుడు మీ విషెస్ని నాకు పంపిస్తూనే ఉంటారు, మీ లైక్స్ నాకు చూపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సింధు, హాయ్ శ్రీహరి, హాయ్ హర్ష, కిరణ్ మై, సో మెనీ ఆఫ్ యు ఆల్. టుడే సండే, నాలాగే మీరు కొంచెం రిలాక్స్ అవుతున్నారని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 15 డేస్ ఆఫ్ కంటిన్యూస్ వర్క్ తర్వాత ఈరోజే నాకు ఫస్ట్ బ్రేక్ దొరికింది. అండ్ ఈరోజు బ్రేక్ దొరకగానే 1-2 గంటలు నేను ఫుల్ స్లీప్ వేసేసాను. సండే ఈజ్ అ వెరీ ప్రిషియస్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హాయ్ అమ్ములు, బాగున్నాను అమ్ములు. చిత్రమాల, ముదిరాజు, సో మెనీ ఆఫ్ యు ఆల్ సెండింగ్ మీ హాయ్స్. హాయ్ కిషోర్, హాయ్ సుష్మిత, హాయ్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. మీరు కూడా ఇవాళ ఏమైనా లంచ్కో మూవీకో అంతా వెళ్ళేసి కాస్త రిలాక్స్ అయ్యి కొంతమంది నాలాగా ఒక చిన్న న్యాప్ వేసి లేచి ఉంటారని అనుకుంటున్నాను. న్యాప్ వేయటం అలవాటు లేని వాళ్ళు అలాగే ఆన్ సోషల్ మీడియా ఉండుంటారని ఐఎమ్ జస్ట్ గెస్సింగ్. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే యు ఆల్ కెన్ త్రో యువర్ క్వశ్చన్స్ టు మీ, ఐ విల్ రెస్పాండ్ టు యూ. సో మీ అందరికీ తెలుసు, త్వరలోనే పెళ్లి చూపులు అనేటువంటి కొత్త షో రాబోతోంది ఆన్ స్టార్ మా. అండ్ అలాగే అతి త్వరలో స్టార్ మహిళకి నేను టాటా చెప్తున్నాను, బికాజ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ఆఫ్ స్టార్ మహిళ. ప్రాబబ్లీ ఇంకా మచ్ బెటర్ వర్షన్ ఆఫ్ స్టార్ మహిళతో తర్వాత వస్తామేమో. ఇప్పటికి మాత్రం అక్టోబర్ తర్వాత మేము ఒక చిన్న గ్యాప్ తీసుకోబోతున్నాము స్టార్ మహిళకి. ఎందుకు స్టార్ మహిళ ఆపాలనుకుంటున్నారు? ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ అయ్యింది స్టార్ మహిళ అనేటువంటి ఆ షో స్టార్ట్ అయ్యి. 1 o'clock బ్యాండ్లో మొదలుపెట్టి మహిళలు, మహారాణులు, స్టార్ మహిళ అన్నీ కలిపి 3600 ఎపిసోడ్ల దాకా అయ్యింది. సంథింగ్ డిఫరెంట్గా ఇంకా కొంచెం కొత్తగా చేయాలి తర్వాత, సో వీ నీడ్ అ లిటిల్ గ్యాప్ అనే ఆలోచన టీం అందరికీ రావడంతో వీ టేకింగ్ అ షార్ట్ గ్యాప్. ఓకే, నేను ఇన్స్టాగ్రాము, ఎఫ్బీలు, ట్విట్టర్లో కనెక్ట్ అవుతూనే ఉంటాను ఆడియన్స్కి. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే కేవలం నేను నా వెరిఫైడ్ టిక్ ఉండేటువంటి అకౌంట్స్కి మాత్రమే మీరు కనెక్ట్ అవ్వండి. అండ్ నేను పర్సనల్గా ఏదైనా వీడియో పెడితేనే దాన్ని నమ్మండి. అలా కాకుండా ఇంకెవరైనా పెట్టే వీడియోస్కి రెస్పాండ్ అయ్యి స్పందించకండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య నేను హలో అనే యాప్లో కూడా కనెక్ట్ అవుతున్నాను, ఎవ్రీడే అప్డేట్స్ వాటిలో పెడుతున్నాను. తెలుగుకి సంబంధించిన పొడుపు కథలు, ఏదైనా డైలాగులు లాంటివి కూడా అందులో ప్రయోగిస్తున్నాను. ఇట్స్ ఆండ్రాయిడ్లో ఉండేటువంటి యాప్ కాల్డ్ హలో. కొత్త వెర్షన్ వస్తుందా స్టార్ మహిళ? ఏమో తెలియదు. మీరు నా ఫేవరెట్ యాంకర్ అక్క, థ్యాంక్ యూ. అసలు యాంకర్ అనే ఒక పదం తెలియకుండానే ఈ వృత్తిలోకి వచ్చినటువంటి మనిషిని నేను, బికాజ్ దూరదర్శన్ నుంచి స్టార్ట్ చేశాను జర్నీని. అప్పుడు యాంకరింగ్ అనే ఒక ప్రొఫెషన్ లేదు, ఇట్ వాజ్ జస్ట్ అనౌన్స్మెంట్స్. అక్కడి నుంచి ఛానల్ స్టార్ట్ అయినప్పుడు, సాటిలైట్ ఛానల్ స్టార్ట్ అయినప్పుడు, లైక్ ఈటీవీ అండ్ మా టీవీ, మెల్లిమెల్లిగా అందులోని ప్రోగ్రామ్స్కి మేము అనౌన్సర్స్గా స్టార్ట్ అయ్యాము. అండ్ స్లోలీ బికేమ్ అవర్ ప్రొఫెషన్. ఇట్స్ వండర్ఫుల్. వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఇక్కడ వరకు రీచ్ అయిన ఆ జర్నీ చాలా అందంగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉండండి, స్ట్రెస్ రిలీఫ్ అక్క. ఎస్, మీకే కాదు స్ట్రెస్ రిలీఫ్, చేస్తే నాకు కూడా బోలెడంత స్ట్రెస్ రిలీఫే. పూర్ణిమ, మీరు ఒకసారి మలయాళంలో మాట్లాడరా? ఎంత సంసారికండి మలయాళతి పరయు. మలయాళం అంటే గుర్తొచ్చింది, మీ అందరికీ తెలుసు కేరళలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, కేరళ విపత్తులు ఎలా చిక్కుకుంది అనే సంగతి. మా ఊరు పాలక్కాడు,
అయితే పాలక్కాడ్ పరిసర ప్రాంతాల్లో డ్యామేజ్ జరిగిన ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఆలపి, కుట్టనాడు ఇలాంటి ప్లేసెస్లో జరిగింది. అక్కడ ఐఎమ్ విత్ ఆలపి అనేటువంటి ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. దానికి సంబంధించి మేము ఒక అడాప్షన్ చేయడం జరిగింది. అది ఏంటి ఏది అనేది రేపు నేను వీడియో పెట్టి రివ్యూ చేస్తాను. నేను రాజీవ్. మిస్టర్ బిజ్జు, హాయ్ బిజ్జు. మాకు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది ఇప్పుడు. కానీ ఇది వర్క్ కింద నేను కన్సిడర్ చేయట్లేదు, ఇట్స్ ఫన్. ఓకే, మూవీస్లో చూడాలని ఉంది సుమ గారు. ఎస్, దేర్ ఇస్ వన్ సర్ప్రైజ్ కమింగ్ సూన్. అప్పుడేం చెప్పట్లేదు, మెల్లిగా రివీల్ చేస్తాను ఈ సంవత్సరం ఎండ్ కల్లా. మీకు తెలుగు అంటే ఇష్టమా, మలయాళం అంటే ఇష్టమా? ఆహా, ఏం అడిగారు. ఒకటి కన్న తల్లి, ఇంకొకటి అన్నం పెట్టిన తల్లి. ఏ తల్లి? బోత్ తల్లీస్. అయితే ఇప్పుడు నేను మలయాళంలో ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడలేను, తెలుగులోనే చాలా ఎక్కువ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాను. అన్ని సంవత్సరాలు అయిపోయింది నేను తెలుగులోనే మాట్లాడి ఉన్నారు. మోనిక ఒక మంచి క్వశ్చన్ అడిగింది, పడుకొని లేచారా అని. నా మాన్ చూస్తే అలా అనిపిస్తుందా? ఎస్, నేను పడుకొని లేచాను. ఐ లవ్ ద ఆఫ్టర్నూన్ న్యాప్. కానీ మా ప్రొఫెషన్లో అలాంటివి ఏం జరగవు. ఎప్పుడైనా ఒక చిన్న పవర్ న్యాప్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఇలా పడుకొని అని లేచేస్తాం. ఎక్కువసేపు లైట్స్ ముందు ఉండటం వల్ల ఫేస్ మీద చాలా స్ట్రెయిన్ వస్తూ ఉంటుంది, నిద్రపోతేనే తగ్గుతుంది. అక్క, మీరు రాజీవ్ అన్నయ్యతో ఒక సినిమా చేస్తే. నేను అక్క, ఆయన అన్నయ్య ఏంటి అసలు? ఏమిటా వరుస మార్చు. నన్ను వదిన, ఆయన అన్న అని, లేదా నన్ను అక్క, ఆయన బావ అని. మూవీ చూడాలని ఉందా? ఏమో అడిగి చెప్తాను. ఆయన రవీందర్, కేరళలో మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? మా ఫ్యామిలీ అందరూ బాగున్నారండి, అంతా పాలక్కాడ్లో ఉన్నారు. ఆలపీలో ఉండేటువంటి ఇంకొంతమంది డిస్టెంట్ రిలేటివ్స్ అండ్ కుట్టనాడులో ఉండే కొంతమంది అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఇప్పటికీ కూడా అక్కడ నివాసయోగ్యం కాని పరిస్థితిలోనే ఉంది. వేరే దగ్గరలోకి వెళ్ళిపోయి ఫ్లాట్స్లో ఉండటం, కొంతమంది హోటల్స్లో ఉండటం లాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇట్ విల్ టేక్ అ వెరీ లాంగ్ టైం. అందరూ సపోర్ట్ చేయాలి. చాలా ఎక్కువ లాస్ జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళం సహాయం చేద్దాం. లెట్స్ బీ విత్ కేరళ. హాయ్ నమ్రత, హాయ్. ఓకే, హలో సుమక్క, లవ్ యూ సో మచ్. దుర్గా, థ్యాంక్ యూ దుర్గా. మీ బ్యూటీ సీక్రెట్ చెప్పండి. మీరు అడుగుతున్నది నా ఫేస్కి సంబంధించిన బ్యూటీ అయితే, ఇందాకే కొంచెం లేచి మొహం కడుక్కొని కాసేపు పౌడర్ వేసుకున్నాను. ప్రత్యేకించి బ్యూటీ సీక్రెట్స్ పాటించడం ఏమీ ఉండదు. యాక్చువల్లీ ఒక గుడ్ బీయింగ్ హ్యాపీ ఈజ్ ద బెస్ట్ సీక్రెట్ దట్ విల్ షో ఆన్ యువర్ ఫేస్. ఓకే, కొంతమంది అర్థం కాని భాషల్లో కూడా మెసేజ్లు పంపిస్తున్నారు. పెళ్లి చూపుల గురించి ఏమైనా చెప్పు అక్క. ఓకే, పెళ్లి చూపుల గురించి ఏం చెప్పమంటారు? నీకు తెలుసు ప్రదీప్, నేను కలిసి చేస్తున్నటువంటి షో పెళ్లి చూపులు అని. ప్రదీప్ని మేము చాలా కాలం నుంచి పెళ్ళెప్పుడు అని ఏడిపిస్తున్నామని, ఫైనలీ మా బాధ తట్టుకోలేకో లేక డిసైడ్ చేసుకొను దిగిపోయాడు పెళ్లి చూపులు చేద్దాము అని. తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. నా వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అని ఎవరు అడిగారు. సో పెళ్లి చూపులు నా నెక్స్ట్ ప్రోగ్రాము. ఇంకొన్ని అప్డేట్స్ ఏమో హలో యాప్లో పెడుతున్నాను అని మీకు కూడా తెలుస్తుంది. సిరి డింపుల్ ఉన్నట్టుంది. వచ్చాడయ్యో సామి ప్రోగ్రాంలో, మీరు సమీర్ గురించి ఏదో చెప్తానన్నారు. ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే, సమీర్ వచ్చి చెప్పేసరికల్లా నేను చిన్న పాజ్ తీసుకుని మా ఆయనకి కాల్ చేశాను. సమీర్కి సంబంధించిన చాలా డీటెయిల్స్ మా ఆయన దగ్గర ఉన్నాయి, అందులో కూడా నాకు కొన్ని రివీల్ చేశారు.
అలా ఊరికే బెదిరించాను అంతే. యా వచ్చేటయ్యో స్వామి ప్రోగ్రామ్ మీరు చాలా ఎంజాయ్ చేసినట్టున్నారు. మొన్న వినాయక చవితికి వచ్చింది, అది సాదాగా షోలు సీరియళ్ల మధ్య ఒక చిన్న కాంపిటీషన్ లాగా నడిచింది. సీరియళ్ళు అయినా షోలు అయినా ఫైనలీ అందరం టెలివిజన్కి సంబంధించినటువంటి వాళ్ళనే. నేను స్టార్ట్ చేసింది సీరియల్తోనే. పెళ్లి చూపులు అనే సీరియల్ నా ఫస్ట్ సీరియల్. సీరియల్ పేరు పెళ్లి చూపులు. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత అదే పేరు ఉండేటువంటి ప్రోగ్రామ్ చేయబోతున్నాను. ఉమా మనస్ లవ్ యూ సో మచ్ ఎవరో స్టార్ మీద అప్పుడు అయిపోతుంది అంటారు. అప్పుడు అయిపోతుంది అక్టోబర్లో. తెలుగు ఫస్ట్ టైం ఎలా నేర్చుకున్నారు? నేను పెరిగింది ఇక్కడే, అంటే ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే చేశాను. సో అందుకని తెలుగు మాట్లాడవచ్చు కానీ స్పష్టంగా మాట్లాడడం రాదు. ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే రైటర్సు డైరెక్టర్సు కెమెరామెన్ చాలామంది చెప్పారు నాకు ఇది తప్పు ఇది కరెక్టు అని. అలా మీ లైఫ్లో జరిగిన ఫన్నీ మూమెంట్ అంట, లైఫ్లో జరిగిన ఫన్నీ మూమెంట్. ఒకప్పుడు నాకు కుక్కలంటే చాలా భయం ఉండేది. పక్క వీధిలో కుక్క ఉంటే కూడా ఆ వీధిలోకి నేను వెళ్లేదాన్ని కాదు. సో ఒకసారి మా వీధిలో నేను నడుచుకొని వస్తూ ఉంటే ఒక కుక్క మామూలుగా దాని మానాన్ని అది వెళుతోంది, అది నన్నే ఫాలో అవుతుందేమో అని నేను పరిగెత్తడం మొదలెట్టాను. నేను పరిగెత్తడం మొదలెట్టినప్పుడు అది ఫాలో అవ్వకపోతే బాగోదని అది పరిగెత్తడం మొదలెట్టింది. నేను ఫైనలీ మా ఇంటి గుమ్మం దాకా చేరి అక్కడ పడి అలా డేక్కుంటూ పైకి ఎక్కుతుంటే ఆ కుక్క నా దగ్గరకు వచ్చి, కానీ అది ఏం చేయకుండా నన్ను వదిలేసి వెళ్ళింది. అసలు ఎలా అంటే నేను వదిలేస్తున్నాను పో అని. ఆ తర్వాత కుక్కలు పెంచుకోవడం మొదలు పెట్టడం ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్, దీన్ని అర్థం చేసుకోవడం చాలా డిఫరెంట్ అని. అంటిల్ దెన్ హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే తెలుసు, యానిమల్స్తో దగ్గర అవుతేనే కానీ మనకి వాటి అవి మన మీద చూపించేటువంటి నిస్వార్థమైన ప్రేమ ఏంటో తెలియదు. అది అది పోయింది. ఇప్పుడు ఈ మధ్య షోస్ చేయటం లేదు. ఏమి ఏ మాట్లాడుతున్నాను, ఎన్ని షోస్ చేస్తున్నాను నేను, రెస్ట్ లేకుండా ఇందాకే పడుకున్నానని చెప్తుంటే. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్ళు అయ్యింది? 1991లో వచ్చాను. సో 26-27 ఇయర్స్ అయింది. ఇంకా మూవీస్లో చూడాలని అనుకుంటున్నాము అక్క. ఓకే, డెఫినెట్లీ. చాలా కాలం అయింది మూవీస్ చేసి, ఇప్పుడో లాంగ్ బ్యాక్ చేశాను. గ్యాప్ కూడా దొరకలేదు, మంచి స్టోరీస్ కూడా ఏమీ దొరకలేదు. ఏమైనా వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. వై నాట్, దట్ ఈస్ ఆల్సో ఎంటర్టైన్మెంట్. చాయ్ దగ్గర చైతు, అమృతం సీరియల్లో మీ మామయ్య గారి ఎపిసోడ్స్ రోజు చూస్తున్నాను. అవును, ఎన్నిసార్లు చూసినా కొన్ని సీరియల్స్ కొన్ని సినిమాలు బోర్ కొట్టవు కదా, అందులో ఒకటి అమృతం. ఏంటి జబర్దస్త్లా చెయ్యాలా? మాకు మా మల్లెమాల మాకు ఇచ్చినటువంటి వాటాలు మాకున్నాయి. ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయేమో చూస్తున్నాను. ఎనీథింగ్ ఎల్స్? శ్రీనిజ రెడ్డి, ప్లీజ్ సే మై నేమ్. చెప్పేశా అక్క, నేను ఎవరైనా ఆంటీ అంటే చాలా కోపం వస్తుంది. అంటే మన పదం కాదండి ఆంటీ, ఇంగ్లీష్ పదం అది. మనకి ఎంత చక్కగా పిన్ని అత్త అలా తెలుగు పదాలతో పలకరిస్తే మనకు బాగా అనిపిస్తుంది. ఆంటీ అంటే అదేమిటో కొంచెం ఏజ్ పెరిగినట్టు అనిపిస్తుంది. అది అందుకని నాకు ఇష్టం లేదు. హాయ్ మినీ, హాయ్ సయ్యద్, హాయ్ ప్రవీణ్, హిమబిందు, వర్షం మూవీలో ప్రభాస్ సిస్టర్గా చేశారు, సూపర్, థ్యాంక్ యూ. రామ్, నన్ను పలకరించట్లేదు, నేను అలిగాను. హాయ్ రామ్. ఓకే, మీ పిల్లలు బాగున్నారా? మా పిల్లలు బాగున్నారు, దే ఆర్ నైస్, దే డూయింగ్ గుడ్. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి నాకన్నా ఎక్కువగా వాళ్ళకే బాగా తెలుసు. వాళ్ళని అడిగి నేను కొన్ని సలహాలు తీసుకుంటూ ఉంటాను. అండ్ ఉర్దూలో కొన్ని మెసేజెస్ ఉన్నాయి, నాకు చదవడం రాదు. రమ్య,
అక్క ప్లీజ్ నన్ను పట్టించుకోవట్లేదు రమ్య, హాయ్ హాయ్ హరీష్ హాయ్. బిగ్ బాస్ 2కి ఒక్కసారి, బిగ్ బాస్ 1కి గెస్ట్గా వచ్చిన వాళ్ళని డోంట్ కమ్ అగైన్ అని చెప్పారు, అందుకనే నేను రావట్లేదు. తేజ హాసే హాయ్ టు కర్ణాటక ఫ్యాన్స్, హాయ్ టు ఎవ్రీబడి, హాయ్. ఓకే అజయ్ కాంత్, అక్క మా బావ ఎలా ఉన్నారు? మీ బావ బాగున్నారు, శుభ్రంగా ఉన్నారు. ఉషా అక్క నన్ను కూడా పట్టించుకో. ఎలా పట్టించుకోను, ఎలా పట్టించుకోను, హాయ్. ఓకే సో దట్ వాజ్ వెరీ నైస్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. మళ్ళీ ఇలాగే త్వరలో ఇంకొక లైవ్లో నేను కలుస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. రేవతి, నేను చాలా మెసేజెస్ చేశాను, రిప్లై లేదు, జస్ట్ హాయ్. హాయ్ రేవతి, హాయ్ రేవతి. యూ వాంట్ టు మీట్ మీ డెఫినెట్లీ వెన్ యూఆర్ ఇన్ హైదరాబాద్ ఆర్ నేను ఎక్కడైనా నువ్వు ఉండేటువంటి ఏరియాస్లో ఉన్నప్పుడు తప్పకుండా కలుస్తాను అవకాశం వస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ ఆన్ ద లైవ్ అండ్ స్పెండింగ్ యువర్ ప్రెషియస్ టైం విత్ మీ. మళ్ళీ ఇంకొకసారి లైవ్ ఉన్నప్పుడు తప్పకుండా కలుద్దాం. ఓకే బాయ్.